వెల్కమ్ టు జననీ క్రోచెట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు జనని మీరు ఈరోజు ఈ వీడియోలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి ఈరోజు చెప్తాను రెండు వేల సంవత్సరం నుండి ఈ పథకంలో గతంలో వడ్డీ మాత్రమే మాఫీ అయ్యేది ఇప్పుడు అసలు వడ్డీ కలిసి చాలా అమౌంట్ పెరిగినట్టు మీకు మనకు తెలుసు అయితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు వడ్డీ మాఫీ కూడా అమలు జరగలేదని ప్రభుత్వం చెప్తోంది వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్రలో ప్రజలకు ఈ విషయాన్ని ఆయన దృష్టిలోకి తెచ్చారు ఇప్పుడు రుణం వడ్డీతో కలిపి ఎంత ఉన్నా నిర్ణీత మొత్తం చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం చెప్తోంది నిర్ణీత మొత్తం కంటే తక్కువ రుణం ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు వారు ఎంత చెల్లించవలసి ఉంటుందో అంత మాత్రమే చెల్లించవలసి ఉంటుంది అంటే ప్రభుత్వం ఇప్పుడు పదివేలు చెల్లించమని చెప్తూ ఉన్నారు అయితే ఎవరు పేర్లు ఈ లిస్టులో గ్రామ సచివాలయంలో లిస్టులో ఉన్నాయో మీరు చూసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది అన్ని చోట్ల వాట్సాప్ నంబర్లో కూడా వాట్సాప్లో కూడా చాలామందికి పేర్లను అయితే లిట్లో ఇస్తూ ఉన్నారు లిస్ట్ పెడుతూ ఉన్నారు ఆ లిస్టు చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు గ్రామ సచివాలయానికి వెళ్ళి తెలుసుకోవాలి మీ పేరు లిస్టులో ఉందా లేదా అనేది తెలుస్తుంది అసలు మీ అమౌంట్ ఎంత ఉందనేది మీరు ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది పదివేల కంటే తక్కువ ఉన్నవారు మీకు ఎంత ఉందో అంత చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం చెప్తోంది ఇక ఎక్కువ అమౌంట్ ఎవరైతే ఉంటారో వారు పదివేలు చెల్లిస్తే సరిపోతుందని ప్రస్తుతం ప్రభుత్వం చెప్తుంది మీరు చెల్లించవలసిన అమౌంట్ ఇలా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలకి చెందిన వారైతే పదివేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది పురపాలక సంఘం ప్రాంతానికి చెందిన వారైతే పదిహేను వేల రూపాయలని నగర పాలక సంస్థ ప్రాంతంలో ఉన్నవారు ఇరవై వేల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది ఇలా చెల్లించిన తర్వాత మీ రుణం ఎంత ఉన్నా అది రుణమాఫీ అవుతుందని చెప్తూ ఉన్నారు మీ స్థలానికి సంబంధించిన రిజిస్టర్ దస్తావేజులను కూడా ఇస్తామని ప్రభుత్వం చెబి చెప్తోంది రిజిస్టర్ దస్తావేజులు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ప్రభుత్వం మీకు తిరిగి చెల్లిస్తుంది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించిన వారికి రుణమాఫీతో పాటు అంటే మీరు ఇంకా కట్టవలసిన దానిని రుణమాఫీ చేయడమే కాకుండా రిజిస్టర్ చేసిన దస్తావేజులను మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ దస్తావేజులు డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖున మీ మీకు అందజేస్తారు అప్పుడు పూర్తి హక్కులు మీ ఇంటిపై మీకు ఉంటాయి